నమస్కారం అండి నా పేరు రాణి నేను ప్రీ అండ్ పోస్ట్ మ్యారేజ్ కౌన్సిలర్ నండి ఇప్పుడు పెళ్ళి అనగానే మనం ఏం చేస్తాం సంతోషంగా ఒక ఒక ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళందరినీ పిలిచేసి కూర్చొని మనం మెనూ ఎలా తయారు చేయాలి దానికి సంగీతని మెహందీ అని హల్దీ అని ఈ ఫంక్షన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి సంతోషంగా ఎలా చేయాలి ఎక్సైట్మెంట్ ఒక వెనకాల ఒక సంతోషం అన్నది ఉంటుంది అదే రకంగా అందరినీ పిలిచి దాన్ని ఒక పెద్ద తపన వెనకాల ఒక తపన ఒక కష్టం ఎంత కష్టపడతామంటే చాలా బాగా రావాలి చాలా బాగా జరగాలి పెళ్ళి గ్రాండ్గా జరగాలని మనం ఒక తపనతో కష్టపడతాం అందరి సలహాలు తీసుకుంటాం అదే రకంగా పెళ్ళి తర్వాత పెద్ద ఘట్టం ఉంటుంది కాపురం ఆ కాపురం ఎలా ఉండాలి దాని గురించి మనం ఆలోచించాలి మనం పెళ్ళి తర్వాత కాపురం అన్నది ఒక పెద్ద ఘట్టం అనుకున్నాం కదండి అందుచేత దానికోసం మనం ఎలా తప్పన పడాలి అంటే చిన్నప్పటి నుంచి ఆ బిహేవియర్ ఆ ప్రవర్తన అన్నది వాళ్ళకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి హెల్దీ ఫుడ్ పెడతాం మనం ఎందుకు పిల్లవాడు మంచిగా గ్రోత్ అవ్వాలి అమ్మాయి మంచి గ్రోత్ ఉండాలి మంచి ఎడ్యుకేషన్ మంచిగా జాబ్ రావాలి ఇవన్నీ మనం ఎట్లా ఫోకస్ చేస్తామో బిహేవియర్ ప్రవర్తన అన్నది చాలా ఇంపార్టెంట్ అండి అది చిన్నప్పటి నుంచి మనం రూట్స్ అవి నాటమంటే ఆ వేర్లు అవి ఇంకా అయిన తర్వాత ఎక్కడికి పోవండి ఆ బిహేవియర్ ఆ ప్రవర్తన అన్నది చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో నేను ఫ్యూచర్లో మీకు టిప్స్ చెప్తాను మీకు సక్సెస్ఫుల్ మ్యారేజ్ కోసం అని థ్యాంక్ యూ